వినండి, మీకు పేపర్ కేటర్లు ఏం చెయ్యండి, అటువంటిది ఏమి ఉండదు. దొరబాబు పరితేజి జబర్దస్త్ షోలో మస్తు మస్తుగా కామెడీ పండిస్తారు, ప్రేక్షకుల పొట్టలు పగిలేలా నవ్విస్తారు. ఇదంతా జబర్దస్త్ కు ఒకవైపు మాత్రమే. ఆ హాస్య నటులకు సంబంధించి కెమెరా వెనుక మరో జీవితముంది. అదేంటో విశాఖను అడిగితే చెబుతుంది. మాధవధారలోని ఒక అపార్ట్మెంట్. గత కొన్ని రోజులుగా ఆ అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్కు తరచూ కొత్త వాళ్ల రాకపోకలు పెరిగాయి. వాళ్లలో అందమైన అమ్మాయిలున్నారు, చూడచక్కని రూపాలు వారివి. ఆ అమ్మాయిల చూపుల్లో కవ్వింపు, నడకలో వయ్యారం కొట్టొచ్చినట్టు కనిపించాయి. అపార్ట్మెంట్ వాసులకు ఏదో అనుమానం. కొందరు ఆ ఫ్లాట్పై నిఘా వేశారు. అవును, వాళ్ల అనుమానమే నిజమైంది. ఆ ఫ్లాట్లో అమ్మాయిల సౌందర్యంతో వ్యాపారం. ఈ విషయమై కొందరు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవధారలోని ఆ అపార్ట్మెంట్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్ గా కొందరు పట్టుబడ్డారు. పట్టుబడిన వాళ్లలో ఒక మహిళ, నలుగురు విటులున్నారు. విటుల్లో ఇద్దరు దొరబాబు, పరదేశిగా గుర్తించారు. వీళ్ళిద్దరూ జబర్దస్త్ కామెడీ షో నటులుగా గుర్తించారు. ఆ తరువాత యథావిధిగా పోలీసులు తమదైన రీతిలో విధులు నిర్వర్తించారు.